Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మీడియా ముందు ఏడ్చిన చంద్రబాబుకు ఈ విషయం తెలియదా? తన భార్యను అసెంబ్లీలో ఏదో అన్నారని మైకుల ముందుకు వచ్చిన చంద్రబాబు బోరున విలపించిన విషయం తెలిసిందే. మహిళల పట్ల వైసీపీ నేతలకు గౌరవం లేదంటూ బోరుమన్నారు. అది గౌరవ సభ కాదని, కౌరవ సభ అని మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే తాజాగా చంద్రబాబు ఓ విషయమై స్పందించిన తీరు ఆయన గతాన్ని గుర్తుకు తెస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపైన, ఆయన భార్యపైన టీడీపీ ఇటీవల నీచమైన పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా స్వాతి రెడ్డి అనే పేరుతో ఉన్న ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి వైసీపీ నేతలపైన, ఏకంగా ముఖ్యమంత్రిపైన కూడా విపరీతంగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జగన్ భార్య భారతిపై కూడా దిగజారుడు పోస్టులు పెడుతున్నారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా జనాలు ఆ అకౌంట్ పైన దృష్టి సారించారు. ఆమె భాగవతాలను బహిర్గతం చేయడం మొదలుపెట్టారు. ఎక్కడో విదేశాల్లో ఉండి భారతీయ చట్టాలు తమకు వర్తించమనే ధైర్యంతో ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్న యువతిని వాయించి వదిలిపెట్టడం మొదలుపెట్టారు. కౌంటర్ పోస్టులతో ఊపిరి ఆడనివ్వకుండా చేయడం మొదలుపెట్టారు. దీంతో స్వాతి రెడ్డి లైవ్లోకి వచ్చి బోరుమంటూ ఏడ్చింది. పనిలో పనిగా జగన్ను తిట్టిపోసింది. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసింది. ఈ విషయం తన దృష్టికి రావడంతో చంద్రబాబు సడన్ గా పెద్ద మనిషి అవతారం ఎత్తారు. సదరు యువతకి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఈ మేరకు ఇది భావ ప్రకటన చర్చలో భాగమని, ఇది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అంటూ కొత్త భాష్యం చెప్పారు. అసత్యాలు దుష్ప్రచారాలతో భయపెట్టాలనుకునే వైసీపీ వ్యూహాలు ఆమె లాంటి బలమైన వ్యక్తుల సంకల్పాన్ని దెబ్బతీయలేవంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. దీంతో ఇంతకాలం వైసీపీపై అక్కసి వెళ్లగక్కుతున్న స్వాతి రెడ్డి వెనుక చంద్రబాబు ఉన్నారనే విషయం స్పష్టమైందని తెలుస్తోంది. చంద్రబాబు మరీ ఇంత దిగజారిపై వ్యవహరిస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజనులు. ముఖ్యమంత్రి జగన్ పైన, ఆయన భార్య పైన ఇలా ఆన్లైన్లో నిస్సిగ్గు పోస్టులు పెట్టడం భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే అయితే, చంద్రబాబు భార్యపై వైసీపీ నేతలు కామెంట్లు చేయడం కూడా ఆ ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులో భాగమనే అనుకోవచ్చుగా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈమె అసలు పేరు శ్వేతా చౌదరి అయితే స్వాతి రెడ్డిగా పేరు మార్చుకుని ఈ రచ్చంతా చేస్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వ్యవహారం ఇప్పుడు శ్వేతా చౌదరి అలియా స్వాతి రెడ్డి చంద్రబాబుని చేతులు దాటిపోయింది. ఇక వైసీపీ సోషల్ మీడియా జనాలు ఏ రేంజ్ లో వాయించి వదులుతారు, డోస్ ఇంకాస్త పెంచుతారా, ఇక బురదలో రాయి వేయడం ఎందుకని వదిలేస్తారా, లేక ఆమెకు జ్ఞానం వచ్చే వరకు వెంటాడతారా అన్నది వేచి చూడాలి.